హలో బిజీ పీపుల్ నేను చెప్తాను నేను చెప్తాను సరే ముందుగా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పక్కనే ఉన్న గంటని మీరు ఆక్టివేట్ చేసినట్లయితే చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇట్లో మేము రోజువారీకి ఇవాల్టి రెసిపీ మా అమ్మమ్మ చేసిన సొరకాయ పులుసు ఇది మా ఇంటి దగ్గర ఉన్న సొరకాయ చెట్టు సొరకాయ అప్పటికప్పుడు కోసుకొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పై చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు కట్ చేసినాక ఒక ఆనియన్ 4-5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని 10 టు 15 మినిట్స్ ఉడకనివ్వాలి లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి ముక్కలు బాగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని సాంబార్ కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి धनिया पड़ी हाफ टेबल स्पून चिंतपंडु रसम पोसी कोद्दिगा पसुपु वेसुकोवाली मूत पेट्टी ओक 5 टू 10 मिनट्स उड़कनिव्वाली నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ బెల్లం 2 టేబుల్ స్పూన్లు చివరగా తాలింపు వేసుకోవాలి తాలింపు చివరగా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసాక 2 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్కాయ పులుసు అన్నంలో గాని చపాతీలో గాని చాలా టేస్టీగా ఉంటుంది So this was our video. Hope you like this video. Please like, share, comment and subscribe to our channel. Bye bye. Stay tuned.